హలో డియర్ యాస్పిరెంట్స్, టెట్కి సంబంధించి మరి ఎన్ఈపీ 2020 నుంచి వెరీ ఐఎంపీగా మరి వచ్చే ప్రాక్టీస్ పర్సన్ అనేది చూద్దాము. సో మీకు కనుక నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూద్దాం, నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పన కోసం జనవరి 2015లో ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. క్రింది వాణిలో జాతీయ విద్యా విధానం 2019 ముషాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము ఈ క్రింది వాటిలో ఏ కోర్సు నిలిపివేయబోతున్నారు? క్రింది వాటిలో మరి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము పాఠశాల విద్యా వయస్సు ఎంత? పాఠశాల విద్యా వయస్సు 3 నుంచి 18 సంవత్సరాలు. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ రీనేమ్డ్ యాజ్ ఏ విధంగా మార్చబడింది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. జాతీయ విద్యా విధానము 2020కి సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించి సరైన దానిని ఎంపిక చేయండి అన్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, అలాగే కె కస్తూరి రంగన్ కమిటీ. నెక్స్ట్, ఎన్ఈపీ 2020ని కేంద్ర కేబినెట్ ఇప్పుడు ఆమోదించింది? జూలై 29, 2020. జాతీయ విద్యా విధానం ముసాయిదా 2019 నివేదికను డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? మే 31, 2019. సస్టైనబుల్ డెవలప్మెంట్ 2020-2030 ఎజెండాలోని లక్ష్యం 4 SDG 4ను భారతదేశం ఈ సంవత్సరంలో ఆమోదించింది? 2015. జాతీయ విద్యా విధానం 2020 అందరికీ సమ్మిళిత సమానమైన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యము ఈ సంవత్సరంలోపు సాధించాలి. 2030లోపు. క్రింది వాటిని జతపరచండి. తోడ ఆప్షన్ అనేది కరెక్ట్, అంటే 1968 జాతీయ విజ్ఞానము కొటారి, 1986 జాతీయ విద్యా విధానము రామ్మూర్తి, 2015 జాతీయ విద్యా విధానము టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, 2020 జాతీయ విద్యా విధానము కస్తూరి రంగన్. క్రింది వాణిని జతపరచండి. మనం చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మొదటి జాతీయ విద్యా విధానం 1968 ఇందిరాగాంధీ హయాంలో, రెండవ జాతీయ విద్యా విధానం 1986 రాజీవ్ గాంధీ హయాంలో, మూడవ జాతీయ విద్యా విధానం 2020 అనేది మరి నరేంద్ర మోడీ గారి హయాంలో, పిఓఏ 1986 సవరణలు పివి నరసింహరావు. ఎన్ఈపి 2020కి మార్గదర్శకమైన మౌలిక సూత్రం ఏమిటి? మౌలిక సూత్రం అనేది మొత్తం 4. ఈ 4 నుండి మేకింగ్ ఇండియా ఏ గ్లోబల్ నాలెడ్జ్ పవర్, నైతిక రాజ్యాంగ ప్రజాస్వామ్య మానవ విలువలు గౌరవించడం, ఐసిటీని విస్తృతంగా ఉపయోగించడము, బహుభాష విధానాన్ని ప్రోత్సహించడము. నెక్స్ట్, క్రింది వాణిలో ఎన్ఈపి 2020కి సంబంధించి సరైనది ప్రతి వ్యక్తి సృజనాత్మక సామర్థ్యంను అభివృద్ధిపరచడము. పునాది పూర్వక అక్షరస్యత సంఖ్యాజ్ఞానాన్ని అత్యవసర జాతీయ మిషన్గా ఏ సంవత్సరం నాటికి సాధించాలని ఎంహెచ్ఆర్డి లక్ష్యంగా పెట్టుకుంది? 2025 నాటికి. క్రింది ప్రకటనలో సత్యం ఏంటి? ఈ మూడు ప్రకటనలు కూడా సత్యమే. ఈసీసీఈ కోసం ఎన్సీఆర్టీ ఒక ప్రత్యేక కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. పాఠశాల విద్య కోసం ఎన్సీఆర్టీ ఒక ప్రత్యేక కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. ఉపాధ్యాయ విద్య కొరకు ఎన్సీఆర్టీ ఒక ప్రత్యేక కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. ఈ మూడు కూడా సత్యము. క్రింది వాణిలో సత్యము ఏబిసి కూడా సత్యమే. ఆర్టీ యాక్ట్ 3 నుంచి 18 సంవత్సరాలు పొడిగింపు, మాధ్యమిక స్థాయిలో 10 రోజులు మరి విద్యకు ప్రాధాన్యత, సెకండరీ స్థాయిలో విదేశీ భాషను ప్రవేశపెట్టవచ్చు. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదనలకు సంబంధించి సరైనది ఏమిటి? 4 కూడా సరైనవే. 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన, 2వ తరగతి వరకు వృత్యాధార అభ్యాసనము, 6వ తరగతిలో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టడము, 6వ తరగతిలో కంప్యూటర్ కోడింగ్ ప్రవేశపెట్టడము. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏమిటి? ఆశ్రమ పాఠశాలలో కూడా ఈసీసీఈ ప్రవేశపెట్టడము, కస్తూరిబా పాఠశాలకు 12వ తరగతి వరకు కొనసాగింపు, ఈ రెండు కూడా సరైనవే. జాతీయ విద్యా విధానం 2020 సిఫార్సు చేసిన అంశాలు ఏమిటి? విషయావగాహనకు ప్రాధాన్యత, అనుభవపూర్వక అభ్యాసనంకు ప్రాధాన్యత, విమర్శనాత్మక ఆలోచనకు ప్రాధాన్యత, నిర్మాణాత్మక మదింపుకు ప్రాధాన్యత, బహు విభాగ శాస్త్రాల్లో సమగ్ర అభివృద్ధి. ఈ ఫైవ్ ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్, క్రింది వాణిని జతపరచండి. ఫౌండేషన్ పునాది మనం చూసినట్లయితే 3 నుంచి 8 సంవత్సరాలు, సన్నాహ దశ 8 నుంచి 11 సంవత్సరాలు, మాధ్యమిక స్థాయి 11 నుంచి 14 సంవత్సరాలు, సెకండరీ స్థాయి 14 నుంచి 18 సంవత్సరాలు. ఎన్ఈపి 2020లో ప్రస్తుతం ఉన్న 10-12 విధానం స్థానంలో కొత్తగా రాబోతున్న విద్యా ప్రణాళిక నిర్మాణం ఏమిటి? 5+3+3+4. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము పాఠశాలలో ఏ తరగతి నుండి వృత్తి విద్యతో పాటుగా ఇంటర్న్షిప్లు ప్రారంభిస్తారు? 6వ తరగతి. ఎన్ఈపి 2020 ప్రకారం అనుబంధ కాలేజీలను 8 సంవత్సరాలు దశల వారీగా తొలగించబడతాయి. 15 సంవత్సరాలు దశల వారీగా. విద్యారంగంలో సాంకేతిక వినియోగం పెంచేందుకు, అలాగే దేశంలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ఏ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు?
NETF నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం. ఈ క్రింది ప్రవచనాల్లో సరైనది ఏమిటి? క్రింది ప్రవచనాలు ఏబి ఈ రెండు ప్రవచనాలు కూడా సరైనవే. ఒకసారి ఇది మీరు చూడండి. నెక్స్ట్, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న ప్రదేశంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? 1:25 కంటే తక్కువ. జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి క్రింది వనలో సరైన ప్రకటన ఏమిటి? ఈ యొక్క 5 ప్రకటనలు కూడా సరైనవి. స్థానిక విషయాలతో అభిరుచులతో కూడిన జాతీయ పుస్తకాలు ముద్రించడము, కళలు క్రీడలతో పాఠ్యాంశాలు జోడించడము, కథలు చెప్పడంపై ఆధారపడిన విధానాల ప్రాధాన్యత, పాఠశాల బ్యాగులు పుస్తకాల బరువును గణనీయంగా తగ్గించడము, నాణ్యమైన పాఠ్యపుస్తకాలు సాధ్యమైన తక్కువ ధరకు. ఏ తరగతుల విద్యార్థులు ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లాంటి కార్యక్రమాల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలి? 6-8. ఏ దశ చివరి నాటికి విద్యార్థి 3 భాషల్లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించగలిగి ఉండాలి? మాధ్యమిక దశ. క్రింది ప్రకటనలో సరైనది ఏమిటి? ఏబీ కూడా సరైనదే. 1వ తరగతి విద్యార్థుల కోసం 3 నెలలు స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ను రూపొందించారు. మధ్యాహ్న భోజన పథకంను అదనంగా పౌష్టిక అల్పాహారం అందించాలి. క్రింది వానిలో జతపరచమన్నాడు. 1 సంవత్సరము సర్టిఫికెట్టు, 3 సంవత్సరాలు బ్యాచిలర్ డిగ్రీ, 4 సంవత్సరాలు ఫోర్త్ ఆప్షన్ బ్యాచిలర్ డిగ్రీ, 2 సంవత్సరాలు డిప్లొమా. క్రింది వనలో సరైనది, పైవన్నీ కూడా సరైనవి. ఉన్నత స్థాయిలో బహుళ శాస్త్ర విశ్వ విద్యకు ప్రాధాన్యత. 2040 నాటికి అన్ని ఉన్నత విద్యా సంస్థలు మల్టీ డిసిప్లినరీ శిక్షణ సంస్థలుగా రూపొందించాలి. 2030 నాటికి కనీసం ప్రతి జిల్లాకు 1 చొప్పున మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలు స్థాపించాలి. ఎన్ఈపీ 2020 ఉపాధ్యాయ విద్యకు సంబంధించి సరైనది. ఇవన్నీ కూడా సరైనవే, ఒకసారి ఇవి చూసుకోండి. ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఈపీ 2020ని ఈ జాతీయ విద్యా విధానం స్థానంలో ప్రవేశపెట్టారు. 1986 జాతీయ విద్యా విధానము. ఎన్ఈపీ 2020 ప్రకారము ప్రభుత్వాలు స్థూల జాతీయోత్పత్తి జీడిపిలో ఎంత శాతం విద్యారంగంపై పెట్టుబడి పెట్టాలి? ప్రస్తుతం 4.3% నుంచి జీడిపిలో 6%. ఎన్ఈపీ 2020 ప్రకారము ప్రీ స్కూల్ నుండి సెకండరీ వరకు 100% పాఠశాలలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఈ సంవత్సరంలోపు సాధించాలి. 2030 నాటికి పాఠశాల విద్య కోసం ఎన్సీఆర్టీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ సంవత్సరంలో తయారు చేసింది. 2020-21 మధ్య పునాది పూర్వక అక్షరాస్యత సంఖ్యాజ్ఞానంపై అత్యంత నాణ్యమైన వనరులతో ఒక జాతీయ డిజిటల్ భాండాగారాన్ని తీసుకురావడం జరిగింది. దాని పేరేమిటి? దీక్ష. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత శాతం పెంచాలి? 50%. క్రింది వాణిలో విద్యా కమిషన్ కానిది ఏమిటి? విద్యా కమిషన్ కానిది అశోక్ మెహతా కమిషన్. ఎన్ఈపీ 2020 సంబంధించి మూల స్తంభాలు పరిగణించండి. మూల స్తంభాలు వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా సౌలభ్యం అనేది మూలస్తంభం కాదు, సో మిగిలినవి. నెక్స్ట్, నేషనల్ అసెస్మెంట్ సెంటర్ లక్ష్యం ఏమిటి? సెట్టింగ్ నిబంధనలు, ప్రమాణాలు మరియు మార్గదర్శకాలు అందించడము. ఎన్ఈపీ 2020 ప్రకారం ఏబీసీ యొక్క పూర్తి రూపం ఏమిటి? అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. ఎన్ఈపీ 2020 ప్రకారము క్రింది స్టేట్మెంట్లో ఏది సరైనది? ఏబీ రెండు కూడా సరైనవే, ఒకసారి స్టేట్మెంట్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్, ఎన్ఈపీ 2020 ప్రతిపాదించిన నేషనల్ అసెస్మెంట్ సెంటర్ పేరు ఏమిటి? పిఏఆర్ఏకేహెచ్ అనేది సూచించడం జరిగింది. ఎంఈఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఎన్ఈపీ 2020 ఏ తరగతిలో విద్యార్థులకు బిగ్లెస్ కాన్సెప్ట్లో భాగంగా స్థానిక వృత్తి విద్యా నిపుణులైన వడ్రంగి, కుమ్మరి, తోటమాలి వంటి వ్యక్తులతో కలిసి శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొంటారు? 6-8. ఎన్ఈపీ 2020 పురాతన భారతదేశం మరియు ఆధునిక భారతదేశానికి దాని సహకారం మరియు దాని విజయాలు మరియు సవాళ్ల కోసం ఒక భావనను రూపొందించింది. ఈ భావన పేరు ఏమిటి? భారతదేశం యొక్క జ్ఞానము. జాతీయ విద్యా విధానం 2020 సూత్రాల ఆధారంగా పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ని ఏ ప్రభుత్వ విద్యా సంస్థ సిద్ధం చేస్తుంది? ఎన్సీఆర్టీ. ఎన్ఈపీ 2020 స్థానిక విషయాలు మరియు సంస్కృతితో కూడిన సమాచారంతో జాతీయ పాఠ్యపుస్తకాల అభివృద్ధిని సిఫార్సు చేసింది. ఈ ప్రకటన గురించి మీ అభిప్రాయము? నిజం. ఎన్ఈపీ 2020 పాఠ్యపుస్తకాలను జాతీయ స్థాయిలోనే ముద్రించి ఇంగ్లీష్ భాషలోనే ముద్రించాలని సిఫార్సు చేసింది. ఇది అబద్ధము. నెక్స్ట్, 360 డిగ్రీలతో బహుళ అర్ధక నివేదిక రూపంలో తయారు చేసిన ప్రోగ్రెస్ కార్డులో ఈ రంగానికి సంబంధించిన విషయాలను పొందుపరచలేదు. నిష్క్రియాత్మక రంగము. 360 డిగ్రీల కోణంలో విద్యార్థి మదింపును పరీక్షించే సమయంలో స్వీయ మదింపు, విద్యార్థుల మదింపుతో పాటు ఉపాధ్యాయులు ప్రాజెక్ట్ అన్వేషణాధార అభ్యాసము, క్విజ్, రోల్ ప్లే, జట్టు పని, పోర్ట్ఫోలియో కూడా మదింపు చేశారు. సత్యము. ఎన్ఈపీ 2020 కొత్త పాఠ్యాంశాల నిర్మాణం ప్రకారము సన్నాహక దశను కవర్ చేసే తరగతులు ఏమిటి? 3-5వ తరగతి.
NEP 2020 కొత్త కరికులం నిర్మాణం ప్రకారం ఫౌండేషనల్ దశను కవర్ చేసే తరగతులు ఏమిటి? అంగన్వాడీ, ఫ్రీ స్కూల్ మరియు 2 సంవత్సరాలు. నాణ్యమైన బాల్య అభివృద్ధి, సంరక్షణ మరియు విద్య యొక్క సార్వత్రిక సదుపాయం తప్పక సాధించబడతాయని NEP 2020 అభిప్రాయపడింది. అది ఏ సంవత్సరంలో? 2030 నాటికి. NEP 2020 పూర్వ ప్రాథమిక దశకు సంబంధించి నూతన బోధన ఫ్రేమ్వర్క్ను NCERT ప్రతిపాదించింది. ఆ ఫ్రేమ్వర్క్ పేరేమిటి? సెకండ్ ఆప్షన్, NEP 2020 ప్రతిపాదించిన మరి యొక్క ఫ్రేమ్వర్క్ ఈ వయసు వారికి సంబంధించినది, 8 సంవత్సరాల వయసు వారికి. నెక్స్ట్, NECP FE CCE ఫ్రేమ్వర్క్ను తయారు చేసింది NCERT. జాతీయ విద్యా విధానం 2020 సన్నాహక తరగతి లేదా ప్రిపరేటరీ తరగతిని ప్రతిపాదించింది. ఈ తరగతి యొక్క వయసు పరిమితి ఏమిటి? 5 సంవత్సరాల వయసు కంటే ముందు. నూతన విద్యా విధానం 2020 ప్రకారం ఈ తరగతి వరకు బోధన మాతృభాష లేదా ప్రాంతీయ భాషలోనే బోధించాలి. 5వ తరగతి వరకు. నూతన విద్యా విధానం వృత్తి విద్యా కోర్సులను ఏ తరగతి నుండి ప్రవేశపెట్టాలని అభిప్రాయపడింది? 6వ తరగతి. ఉన్నత విద్యకు సంబంధించి సరైన ప్రకటన, ఇది వచ్చేసి 4 ఆప్షన్స్, మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్, మల్టీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మోడ్, క్రెడిట్ బేస్డ్ సిస్టమ్, ఎకనమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఆధారంగా విద్యార్థి క్రెడిట్ విలువ. నెక్స్ట్, HCCI స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు విధులకు సంబంధించి సరైన జతను ఎంపిక చేయండి. NHERC అనేది గుర్తింపు, GEC అనేది ప్రమాణాలు, HEGC అనేది ఫండ్ మరియు నిధులు, NAC అనేది సాధికారిక అధికారము. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము భాషకు సంబంధించి సరైన ప్రకటనను ఎంపిక చేయండి. ఈ యొక్క ప్రకటనలన్నీ కూడా ఇంపార్టెంటే. ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుంది. త్రిభాషా ఫార్ములా ఎక్కువ సౌలభ్యంగా మార్చడము, అన్ని సాంప్రదాయ భాషలు పాఠశాలలో విద్యార్థి ఎంపికకు అందుబాటులో ఉంటాయి, 5వ తరగతి వరకు మాతృభాష ప్రాధాన్యత, సెకండరీ స్థాయి విదేశీ భాష, బహుభాషా విధానాన్ని అమలు చేయడము. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు ఒకే పరీక్ష ఉండేలాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఒక కామన్ పరీక్ష విధానం రూపొందించింది. అయితే ఈ శాస్త్రాలకు మినహాయింపు ఉన్నది, మనం చూసినట్లయితే మెడికల్ లీగల్కి. నెక్స్ట్, ఈ యొక్క PARA KH స్టాండ్స్ ఫర్ అని అడిగాడు, పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ ఎనలైసిస్ ఆఫ్ నాలెడ్జ్. NEP 2020 లక్ష్యం ఏమిటి? పాఠశాల విద్య మరియు ఉన్నత స్థాయిలో అన్ని స్థాయిల్లో కలుపుకుని నాణ్యమైన విద్యను అందించడము. NEP 2020లో జెండర్ ఇన్క్లూజన్ ఫండ్కు సంబంధించి సరైనది ఏమిటి? ఆడపిల్లలందరికీ ఫండ్. క్రింది వాణిలో NPE 2020 సంబంధించి ఏది అభ్యాసకుల సమగ్ర అభివృద్ధికి సంబంధించి సరికానిది కాదు? రోట్ లెర్నింగ్, సంస్కృతి బట్టి అనేది దీనికి సంబంధించింది కాదు. ఇది ఫ్రెండ్స్ NEP 2020కి సంబంధించి మరి 71 బిట్స్. సో మీకు కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది, బాగుంది అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.